श्री वीर ब्रह्मेन्द्र स्वामुवारी निवास गृह पुट मरी श्री स्वामुवारी त्रव्वन बावि इकड़े उन्नाई सो लोपलके पुट उन्माट लेफ्ट साइड रूम पुट सो ई पुटलो विशेष ब्रह्मंगारु कालज्ञानं राशि आ पत्रालन्नी चिंतचेट्टु किंद भद्रपरुस्तारन्नमाट चिंतचेट्टु किंद पातिपेट्टिनटुवंटि तालपत्र ग्रंथाल्लोंचि कोन्नि तालपत्र ग्रंथालनेवि ఇక్కడ వచ్చేసి పుట్టలోంచి వస్తాయన్నమాట. ఇప్పుడు ఆ తాళపత్ర గ్రంథాలు బ్రహ్మంగారి సజీవ సమాధి పైన విగ్రహాలు ఉంటాయి. సో ఆ విగ్రహాల పక్కనే ఆ తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. ఇవి బ్రహ్మంగారు ఉన్నప్పుడు స్తంభాలు. ఇవి ఇదొకటి ఇదొక ఇదొక స్తంభం అప్పుటి అంట. ఆ తలుపులు మాత్రం అప్పుటి అంట. ఈ గోడలేమో మళ్ళా మరమ్మతు చేసినట్టున్నారు. सो लोपल एलगानी लेफ्ट साइड लो चिन्ना रूम उंटदी पूज गदी. सो ब्रह्मंगार अक्कडे चिन्ना पुट्टलोंची तालपद ग्रंथालु तेप्पिंचारन्नमाट. सो बनगानपल्लिलो चिंतचेट्टु किंद अंटे तालपत्र ग्रंथालन्नी कप्पिवेसि दानि मीद चिंतचेट्टु नाटतारन्नमाट. सो अदि पेद्द वृक्षं अवुतुंदि. सो इक्कड उंडि इक्कड पुट्टलोंची रंपिंचारंट अक्कड उन्नटुवंटि तालपद ग्रंथालु. सो इप्पुडु चूस्तुन्नदि बावि अंटे జింక కొమ్ముతో ఒక రాత్రిలో తవ్వినటువంటి బావి ఇది. సో ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అది. సో జనులను ఆశ్చర్యపరిచినటువంటి సంఘటన అది. సో ఇక్కడ ఇది ఇంకా చెప్పాలంటే ఇది సాక్షాత్ నిదర్శనం. ఇది పోలేరమ్మ రచ్చబండ. పోలేరమ్మ ప్రజలందరినీ చూస్తూ ఉండగా పోలేరమ్మతో నిప్పు తెప్పించినటువంటి సంఘటన ఇది. ఈ రచ్చబండ దగ్గరే పోలేరమ్మతో నిప్పు తెప్పించారంట. సో జనులందరూ చూస్తుండగా సాక్షాత్ నిదర్శనం. నాస్తికులను సైతం ఆస్తికులుగా మార్చేటువంటి సంఘటన. సో ఏదో ఒకటి మిరాకిల్ జరిగితేనే కదా మన వాళ్ళు నమ్మేది. మామూలుగా పోలేరమ్మ జాతరలో ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేసి పెడతాం కదా. సో ఆ మట్టి విగ్రహమే నడుచుకుంటూ వచ్చి నిప్పు తీసుకొని వస్తుందన్నమాట బ్రహ్మంగారు పిలవగానే. సో ఆ పోలేరమ్మ విగ్రహాన్ని తీసుకొని ఊరి చివర అది పులిమేరలలో ఒక వేప చెట్టు దగ్గర పెట్టేశారనమాట. సో ఆ వేప చెట్టులోకి ఐక్యమైపోయింది. ఇప్పుడు టెంపుల్ కూడా చాలా బాగుంది అక్కడ. సో చాలా నిష్టగా కొలుస్తారు అక్కడ. సో అమ్మగారు కూడా చెప్తున్నారు ఇక్కడే పులిరమ్మను పెట్టున్నది. ప్రజలందరూ చూస్తున్నాగా పులిరమ్మ నిప్పు తెచ్చినటువంటి సంఘటన ఇది. సో ఇప్పుడు చూస్తున్నాం కదా అదే బ్రహ్మంగారి నివాస గృహం. సో ఇది బ్రహ్మంగారి జీవ సమాధి టెంపుల్ అన్నమాట. సజీవ సమాధి సారీ. సో జీవ సమాధికి సజీవ సమాధికి చాలా తేడా ఉందంటారు. శ్రీ గోవిందమ్మ ప్రసాదశాల నిత్యానదానం బ్రహ్మంగారి మఠం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్రహ్మంగారి మఠంలో ఈ అచలాశ్రమకు సంబంధించినటువంటి నిత్యానదాన సత్రం అన్నమాట. సో మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్నాం. ఫుడ్ అయితే ఇంతవరకు అయితే నేను ఎక్కడే కానీ ఏ ఆశ్రమంలో కానీ ఇన్ని ఐటమ్స్ మాత్రం తినలేదబ్బా. అంత బాగుంది, అంత మంచిగా ఉంది ఫుడ్ కూడా. యాక్చువల్లీ బ్రహ్మంగారి మఠానికి రావాలంటే ముందుగా సిద్ధయ్య గారి మఠానికి వచ్చి సిద్ధయ్య గారి జీవ సమాధిని దర్శనం చేసుకోవాలంటారు. సో సిద్ధయ్య గారి కుమారుడు నాలుగవ కుమారుడు పెద్ద పీరయ్య గారి సమాధి కూడా పక్కనే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సందర్శించవలసినటువంటి ప్రదేశం ఇది. సో బ్రహ్మంగారి మఠానికి వచ్చే ముందు ఖచ్చితంగా సిద్ధయ్య గారి మఠానికి వచ్చి ముందుగా సిద్ధయ్య గారి జీవ సమాధిని దర్శించుకొని తర్వాతనే బ్రహ్మంగారి జీవ సమాధిని సజీవ సమాధిని దర్శించుకోవాలంటారన్నమాట. సో ముందుగా వచ్చాను. సో కాకపోతే వీడియోలో మీకు ముందుగా బ్రహ్మంగారి నివాస గృహం అయి చూపించాను. కానీ యాక్చువల్లీ ముందుగా సిద్ధయ్య గారి మఠానికి వచ్చాను. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అక్కడ ఈశ్వరీదేవి గృహ ఉందన్నమాట. సో చాలా బాగుంటుంది ఈశ్వరీదేవి గృహ. అమ్మవారు బ్రహ్మంగారి మనవరాలు అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం, తప్పకుండా చూడవలసిన ప్రదేశం. బ్రహ్మంగారి మఠంలో మొదటగా సిద్ధయ్య గారి మఠంకి వచ్చి తర్వాత బ్రహ్మంగారి దర్శనమైన రాజీవ సమాధి దర్శనమైన తర్వాత ఈశ్వరీదేవి గృహకి వెళ్ళాలి ఖచ్చితంగా. అంటే ఈశ్వరీదేవి అమ్మవారిది జీవ సమాధి బ్రహ్మంగారి సమాధి పక్కనే ఉంటుంది గుడి. సో అక్కడ దర్శనం చేసుకొని ఈశ్వరీదేవి గృహకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఈశ్వరీదేవి అమ్మ గృహది వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. సో నేనైతే బ్రహ్మంగారి మఠం యొక్క సంపూర్ణ సమాచారం ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.